తిరిగి న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఎండగట్టేందుకు సిపిఐ పోరుబాటకు సిద్ధమైంది. నెల రోజుల పాటు ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజా వ్యతిరేక పాలన వివరించేందుకు శ్రీకారం చుట్టింది. నగరంలోని అద్దంగి బస్టాండ్ వద్ద గల ముఠా కార్యాలయంలో ప్రజా వ్యతిరేక పాలన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు, ఏఐటియూసీ సెక్రటరీ మస్తాన్, సుభాన్ నాయుడు, శ్రీగిరి సుబ్బారావు, అజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ఆవేదన వ్యక్తం చేశారు. మతద్వేషాలను రెచ్చగొడుతూ దళితులపై దాడులు జరగడాన్ని ఆయన ఖండించారు. నెల రోజుల పాటు జరిగే ప్రజా వ్యతిరేక పాలన జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి వీటన్నిటికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలంటే, ప్రజలను చైతన్యం చేయడానికి, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రచారం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎందుకు ప్రారంభించామంటే, చాలా మంది మనం అడుగుతాం పెద్ద పెద్ద కేకలేస్తున్నాం, కానీ కాంజీ నుంచో మేలకొని వెళ్ళిపోతారు, మనకేం పట్టలేదు. సామాన్య మానవుడికి అర్థమయ్యే పరిస్థితుల్లో ఈ ప్రచారం జరగాలంటే గ్రామాల్లో, ఈది గోడల్లో, కరపత్రాల ద్వారా, సభలు సమావేశాల ద్వారా మనం ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలి. దీంట్లో భాగంగానే ఈరోజు మనం మన పార్టీ పిలుపు మేరకి మరి వాస్తవంగా అయితే నగరంలో నీటి కష్టాలను తెలుసుకునేందుకు రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చంద్రయ్య 1వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ఈఎన్సీ వెంట కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎస్ఈ మోహన్, పబ్లిక్ హెల్త్ ఈఈ రామ్మోహన్ రావు, ఓఎంసీ ఎంఈ సుందర రామిరెడ్డి, ఈఈ నగేష్తో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఎన్సీ మాట్లాడుతూ, సకాలంలో సాగర్ నుండి నీరు రాకపోవడమే త్రాగునీటి కష్టాలకు కారణమని తెలియజేశారు. ప్రస్తుతం గుండ్లకమ్మ నుండి ఒంగోలుకు పైపు లైన్ పనులను శరవేగంగా నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. మరో 6 నెలల్లో పనులు పూర్తవుతాయని, శాశ్వత నీటి కష్టాలను తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా నీటి అధికారులతో సమావేశమై జిల్లాకు 4 టీఎంసీలను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. త్వరలోనే సాగర్ నీరు మంచినీటి చెరువులకు అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నీళ్లు రాకపోవడం, ఇది నిండకపోవడం, వాటర్ ఫిల్టర్ కాకపోవడం, సరిపడ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీని గురించి ఒక సమగ్రంగా ఒక ప్రాజెక్టు రూపొందించి చేద్దామని ఒక ప్రాజెక్ట్ చేశారు. దాంట్లో అమృత్ 2లో దాన్ని టేకప్ చేశారు. గుట్లకమ్మ రిజర్వాయర్ దగ్గర నుంచి అక్కడ ఇంటాక్ వెళ్ళు, అదేవిధంగా దాని మీద ఒక రిజర్వాయరు, ఒక పక్కన ఉన్న కొండ మీద రిజర్వాయరు కట్టి బై గ్రావిటీ తీసుకొచ్చి ఇక్కడ రంగరాయ రిజర్వాయర్ దగ్గర తీసుకొచ్చేసేసి అక్కడ నుంచి ఫిల్టర్ చేసి, యాక్చువల్గా ఇక్కడ చూస్తే నాకు తెలిసినంత వరకు 40-45 MLD ట్రీట్మెంట్ చేసేదానికి ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటర్ ట్రీట్మెంట్ చేసేదానికి ప్లాంట్స్ ఉన్నాయి. ఆ వాటర్ ప్రస్తుతానికి ఇంకో నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా సరిపోయేటట్టు ప్లాన్ చేశారు. కాకపోతే సోర్స్ ఆఫ్ వాటర్ లేదు కాబట్టి ఆ గుడ్లకమ్మ నుంచి ఈ అమృత 2 ప్రాజెక్టులో తీసుకొచ్చి చేసేదానికి ప్రపోజల్స్ ఉన్నాయి. దానికి టెండర్ కూడా పిలిచాము, అది ప్రభుత్వం అప్రూవల్ దగ్గర ఉంది. వెరీ షార్ట్లీ వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చే స్టేజ్లో ఉంది. సో అదొక ఫేజు. రెండోది ఏంటంటే, ఈ మధ్య పేపర్లో చూసాను ఈరోజు 4 టీఎంసీ ఒంగోలుకి అలర్ట్ చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి మరియు చెప్పారు. సో అది వస్తే ఇంకా పుష్కలంగా ఒంగోలుకి నీళ్ళు వస్తుంది. నీళ్ళు వస్తే మనం ఇప్పుడు ఏదైతే 4-5 రోజులకి ఒకసారి నీళ్ళు ఇస్తున్నామో దాన్ని డైలీ చేసేదానికి కూడా ప్లాన్ చేసేదానికి కమిషనర్ గారు, మున్సిపల్ ఇంజనీర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో వితిన్ 6 మంత్స్ పీరియడ్లో ఇక్కడ వాటర్ కష్టాలు తీరి ఈ ఎన్ఎస్ కెనాల్ ద్వారా, అదేవిధంగా గుట్లకమ్మ రిజర్వాయర్ ద్వారా పుష్కలంగా నీరు ట్రీట్మెంట్ చేసి ప్రజలకి 6 మంత్స్ లోపల డైలీ వాటర్ సఫిషియంట్ వాటర్ ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నామండి.
దసరా దీపావళి పండుగల సందర్భంగా యూనియన్ బ్యాంక్ వారు అందిస్తున్న రుణమేళా కార్యక్రమాలను ఖాతాదారులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ చీఫ్ మేనేజర్ బి వేణుగోపాలరావు తెలియజేశారు. గాంధీ రోడ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు బ్రాంచ్ నందు ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అతి తక్కువ వడ్డీతో గృహ వాహన వ్యాపార అభివృద్ధికి సంబంధించిన రుణాలను త్వరితగతిన అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన రుణాలను పావలా వడ్డీకి అందించడం జరుగుతుందని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని బెఫీ రాష్ట్ర అధ్యక్షుడు చిడితోడి శోభన్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యస్వామి, శ్రీకాంత్, గౌరీశంకర్, దాసు, పరమేశ్వరరావుతో పాటు ఖాతాదారులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ తరఫున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో మేము రీటైల్ లోన్స్ మంచి ఇప్పుడున్న మార్కెట్లో అన్ని బ్యాంకుల కన్నా మంచి కాంపిటేటివ్ ప్రైస్లో అండ్ ఎట్ ఎయిట్ పాయింట్ 3% ఇంటి లోన్స్ మీద 8.7% వెహికల్ లోన్స్ మీద ఇస్తా ఆఫర్ చేస్తున్నాము. టర్న్ అరౌండ్ టైం కూడా లోన్ కూడా 5 రోజుల్లో 5 డేస్లో హౌసింగ్ లోన్ రిలీజ్ చేసేస్తాం, ప్రొవైడెడ్ దే గివ్ ఆల్ పేపర్స్. అట్లనే వెహికల్ లోన్స్ 3 డేస్లోనే పూర్తి చేసేస్తాము. మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అతి ప్రాఫిట్ ఎర్నింగ్ బ్యాంకుల్లో 3rd ప్లేస్లో ఉంది. సో మరి వచ్చే పండుగలు 2 సీజన్లకు కూడా బాగా ప్రజల్లో యూనియన్ మా యూనియన్ బ్యాంక్ యొక్క యూనియన్ ప్రొడక్ట్స్ బాగా తెలియ గురించి బాగా తెలియపోతున్నట్టు ఈ యొక్క చిన్న సమావేశం ఏర్పరిచి కరపత్రాలను కూడా మేము ముద్రించి ముఖ్యమైన కస్టమర్లని మా వెల్ విషర్స్ని పిలిచి ఈరోజు ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మన యూనియన్ బ్యాంక్ ఇచ్చిన రేటు అన్ని బ్యాంకుల కన్నా అట్రాక్టివ్గా ఉంది. అందువల్ల కస్టమర్స్ దీన్ని సద్వినియోగం చేసుకునే అని చేసుకుంటారు. అట్లనే మా కస్టమర్ బేస్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో రుణమేళా దసరా సందర్భంగా దసరా దీపావళి సందర్భంగా రుణమేళా ఏర్పాటు చేయబడింది. రుణమేళా ఖాతాదారులకు అతి తక్కువ వడ్డీతో వాహన లోను, వ్యవసాయ లోన్లు, గృహ లోన్లు అన్నీ అతి తక్కువ వడ్డీతో ఇవ్వబడుతున్నాయి. వెహికల్ లోన్స్ చాలా తక్కువగా 8.75% ఈ రోజున వెహికల్ లోన్స్ ఇస్తున్నారు. అలాగే హౌసింగ్ లోన్స్ అన్ని బ్యాంకుల మీద తక్కువ వడ్డీతో అతి తక్కువ ప్రీమియంతో ఈ రోజున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అందువల్ల వ్యాపారస్తులు అందరూ, ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా వ్యాపార అభివృద్ధి కోసమే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ట్రేడ్ ప్లస్ అని ఒక ఇది చేసింది, ఒక లోను ఇంట్రడ్యూస్ చేసింది. దానికి 9%కే వ్యాపార అభివృద్ధికి ఇవ్వటానికి ముందొస్తుంది. ఈ లోన్స్ వ్యాపారులు, ఉద్యోగస్తులు అందరూ వినియోగించుకొని మీ అవసరాలు తీర్చుకొని దేశాభివృద్ధికి, బ్యాంక్ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ మీ సేవలో ఉంటుందని ఒంగోలు బ్రాంచి మీ ముందు ఉంది. ఈ లోన్లన్నీ మీరు సద్వినియోగం చేసుకుంటారని విన్నవిస్తాను. రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన నేషనల్ అక్రిడేషన్ హాస్పిటల్స్ బృందం రిమ్స్ ఆసుపత్రిలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, పారిశుద్ధ్యం, వాటర్ సప్లై తదితర అంశాలను పరిశీలించారు. రిమ్స్ ఆసుపత్రిలో అమలుపరచాల్సిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 6 నెలలకు ఒకసారి ఆసుపత్రిలో నెలకొని ఉన్న సాధక బాధకాలను తెలుసుకునేందుకు బృందం పర్యటిస్తుంది. ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రిమ్స్కు ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యుడైన డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే రిమ్స్కు మరిన్ని పరికరాలు అందుతాయని, మరోసారి ఆసుపత్రిని సందర్శిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంటోనీ, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, ఆర్ఎంఓ సుబ్బారావు, డాక్టర్ నాయక్తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. We can improve the quality of services some of the government hospitals in Andhra Pradesh, and this is a gap analysis visit done by us, and then we will if there is anything, a lot of good things are already here, so whether wherever we can improve the quality, we just see what more can be done, and just give some suggestions, that is all. NABH అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్. మన హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంది,
అవి చూసి వాళ్ళు అసెస్ చేసి గ్యాప్ అనాలిసిస్ అంటారు, అది చూసి అసెస్ చేసి చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చారు డాక్టర్ రాజేష్ అండ్ డాక్టర్ ఆంటోనియో. వాళ్ళిద్దరూ వచ్చారు, మార్నింగ్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఇప్పుడు అన్నీ చూస్తున్నారు, వార్డు వార్డు చూస్తున్నారు. ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు, రిపోర్ట్ రాసుకుని వెళ్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.